हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल। सो ई रोज वच्चेसि मनमु मिल्मेकर तो इला पलाव कानी इला बिर्यानी कानी चेसिनट्लयिते टेस्ट कूडा बागुंटुंदि। सो फ्रेंड्स, मीरु कूडा ओकसारि ट्राई चेसि चूडंडि। मुंदुगा ना वीडियोस गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि अंड सब्स्क्राइब कूडा चेसुकोंडि। ओके फ्रेंड्स, मुंदुगा नेनु इक्कड ఒక 1 కప్ మిల్క్ మేకర్ ని తీసుకున్నాను. దాన్ని హాట్ వాటర్ లో ఒక 10 నిమిషస్ నానబెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు వేరే కడాయి లోకి కాస్త ఆయిల్ వేసుకొని ఒక 2 టొమాటోస్ అండ్ ఒక 6 టు 7 పచ్చిమిర్చి వేసుకొని ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్ లోకి సరిపడా ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ షాజీరా అండ్ బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే ఒక 5 టు 6 పచ్చిమిర్చి పొడవుగా చీల్చి వేసుకోవాలి. అండ్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని కొంచెం salt వేసి వీటిని మగ్గించుకోవాలి. ఇలా రంగు మారేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి క్యాషూ నట్స్ అంటే జీడిపప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా కూడా 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు మిల్మిక్ అని నానబెట్టుకున్నాం కదా, సో వాటిని వాటర్ మొత్తం లేకుండా పిండేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మిల్మిక్ అని. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి పెట్టుకోవాలి. ఇందులో మనము క్యారెట్ వేసుకోవచ్చు, అలాగే ఆలు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టినా టొమాటో అండ్ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడా కారం కూడా వేసుకోండి. సో నేను అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, సో ఇక్కడ ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కాసిన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని అడగంటకుండా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి పెట్టుకోవాలి. ఇలాగా కర్రీ ఒకసారి కారం అనేది ముక్కలకు పట్టిన తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను, సో 3 1/2 వాటర్ తీసుకున్నాను. సో ఇలాగా బియ్యం వేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకొని salt ఇప్పుడే వేసుకొని ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. తక్కువైతే మరొక కొంచెం వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే అన్నము ఇలా ఉడికిపోయిన తర్వాత సిమ్లో పెట్టి మరొక 10 మినిట్స్ పెట్టుకోవాలి. పైన పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే. టేస్టీగా ఉండే మన మిల్మేకర్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. దీనికి వేరే కర్రీ అవసరం అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.